శివకృష్ణుల ఘోర యుద్ధం. శివుడు విష్ణువు వేరువేరు రూపాలలో ఉన్న వారిరువురు ఒకరే. కేవలం వారు ఉపాధి భేదం కాని తత్వంలో ఇద్దరు ఒకటే అని మనం గుర్తించాలి. అయితే శివకృష్ణుల మధ్య యుద్ధం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. మరి శివుడు కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, వారి యుద్ధానికి కారకుడు ఎవరనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం బలిచక్రవర్తికి 100 మంది కుమారులు, అందులో పెద్దవాడు బాణాసురుడు. బాణుడని అసుర జాతికి చెందిన బాణాసురుడికి 1000 చేతులుంటాయి. ఇతడు శోణపురాన్ని పరిపాలిస్తుంటేవాడు. బాణాసురుడు శివభక్తుడు. అయితే ఒకరోజు 1000 చేతులున్న బాణాసురుడు కైలాస పర్వతం మీదకి వెళ్లాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరములను తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసి పెదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరాలను ఎంతో గొప్పగా వాయించావని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రము విని శంకరుడు, నీవు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు వాణిలో ఉన్న అసురి ప్రవృత్తి బయటకొచ్చింది. ఈశ్వర, నేను ఎప్పుడు నీ పాదములను ఆశ్రయించుంటాను, నీవు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసిన వాడవై, నేను కోట లోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి, ఇది నా కోరిక. నీవు భక్తుల కోరికలు తీర్చడంలో వసుడువైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు శివుడు బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. ఈ విధంగా శివుడు బాణాసురుడి కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపలాదారుగా ఉన్నాడని తెలిసిందో, ఇక బాణాసురుని వైపు కన్నెత్తి చూసినవాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి, శంకర, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడు వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు, కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమి అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసిందని కోరాడు. ఆ కోరిక విన్న ఆ పరమశివుడు ఇలా అన్నాడు, నాతో సమానమైన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు, వాని రాకకు గుర్తుగా నీ రథమునకు ఉన్న జెండా క్రింది పడిపోతుంది, అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది, అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాడు. బాణాసురునికి మంచి యవనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకటి ఉన్నది. ఆమె పేరు ఉష. యుక్త వయసులో అందమైన ఉషకి ఒకనాటి రాత్రి ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో ఒక యువరాజుతో ఆమె కలుసుకున్నట్లు వస్తుంది. నిద్ర నుండి మేల్కొన్న ఉషకి అతనిపై ఇష్టాన్ని పెంచుకుని విరహ బాధని అనుభవిస్తూ ఎవరికీ చెప్పలేక, ఎందుకంటే అతను ఎవరో తెలియదు, చూసింది కూడా కలలో, ఒకవేళ తెలిసినా ఎవరికైనా ఎలా చెప్పుకోగలం అనుకుంటుండగా, సరిగ్గా అదే సమయంలో తన తండ్రికి మంత్రి అయిన కుంభాడుడి కుమార్తె తనకి ఇష్టమైన స్నేహితురాలు చిత్రరేఖతో చెబుతుంది. అయితే ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉండటంతో మంచి చిత్రకారిణి అయిన చిత్రరేఖ అనేక మంది రాకుమారుల చిత్రాలు గీసి చూపుతుంది. ఎవరెవరు ఎక్కడి వారో చెబుతుంది, కానీ ఉష వారెవరూ కాదని అంటుంది. ఎవరిని చూపించినా ఎంతమంది గురించి చెప్పినా కాదు అనడంతో చిత్రరేఖ తన ద్రవ్య దృష్టితో జరిగింది తెలుసుకుని చివరిగా ఒక చిత్రం గీసి ఉషకి చూపించి, ఇతనే నీ కలలోకి వచ్చిన అందాల వీరుడు అవునా అనగానే ఉష ఆనందంతో అవునంటుంది. ఇతడు శ్రీకృష్ణుడి మనుమడు, అందాల వీరుడు అనిరుద్ధుడు అని చెప్పి తన దివ్యశక్తితో ద్వారకకు వెళ్ళి అక్కడ తన మందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడిని తనకున్న దివ్యశక్తితో ఎవరికి కనపడకుండా ఎత్తుకొచ్చి ఉష మందిరంలోని తల్పంపై పడుకోబడుతుంది. ఈ విధంగా ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరే అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరు సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపిస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతుంది, కానీ కాలం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఉషాదేవి గర్భవతయింది. ఈ విషయాన్ని బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, ఎవరు దీనికి కారణమంటూ ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనబడ్డాడు. అనిరుద్ధుడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అనిరుద్ధుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రవాహములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగపాశమచేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు ఇక కదలలేగా నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తుంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి, ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయిందని చెప్పారు. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుందనుకుని బయలుదేరాడు. ఇక నారదుడు అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడో చెప్పడంతో కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు మొదలైన వారంతా అనిరుద్ధుని విడిపించుకునేందుకు 12 అక్షౌహీనుల సైన్యంతో శోణాపురంపై దండెత్తారు.
అయితే బాణాసురుడు అప్పుడు శివుడి దగ్గరికి వెళ్లి, నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపున్నావు, నీవు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చేయాలి, అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది, కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది అని అన్నాడు. శివుడు భక్తవత్సలుడు, భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలులేదు, కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి, కృష్ణుడి చేతులు ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్లడానికి వీల్లేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతులు తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు ఇచ్చినట్లవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణము దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అప్పుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఒకరోజు శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరణయ ఘట్టంలో శివజ్వరం విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరము బాధించడానికి వీల్లేదు. ఆ మేరకు నేను వరం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకం అవుతుందోనని అనుకుంటే ఉషాపరిణయమును శరణాగతి తత్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరముని ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. ఇంతలో బాణుడు పుంజుకున్నాడు. కృష్ణుడితో మళ్లీ తలబడ్డాడు. అప్పుడు అతని 1000 చేతుల్ని కృష్ణుడు ఖండించేశాడు. శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరుకుతున్న కృష్ణుణ్ణి శివుడు వారించాడు. తన భక్తుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. కృష్ణ, ఈ బాణుడు నా భక్తుడు, ఇతనికి అభయమిచ్చాను, ఎవరు చంపలేరన్నాను, నా మాట మన్నించి ఇతన్ని వదిలే అని ప్రార్థించాడు శివుడు. అప్పుడు కృష్ణుడు, మహాదేవ, ప్రహ్లాదుడు నాకు పరమభక్తుడు, అతని వంశీయుల్ని చంపరని ఆనాడే మాట ఇచ్చాను. ఆ బాణుడు ప్రహ్లాదుని మరువుడు, చంపను, కాకపోతే బెదిరించక తప్పదు. ఆ కారణంగానే ఇతని 1000 చేతుల్ని నరికివేశాను. ఇక అనంతమైన ఇతని సైన్యాన్ని ఎందుకు సంహరించారంటే భూభారం తగ్గించాలి కదా, తప్పదు అన్నాడు కృష్ణుడు. ఇలా బాణుడికి 4 చేతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ చేతులతో బాణుడు శ్రీకృష్ణుని శరణు వేడాడు. అనుగ్రహించాడు కృష్ణుడు. శివుని సామాజికుల్లో ప్రముఖుడవయ్యి జరామరణ రహితంగా వర్ధిల్లమన్నాడు. దానికి శివుడు ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత బాణుడు అనిరుద్ధుణ్ణి బంధ విముక్తిని చేసి తీసుకుని వచ్చి శ్రీకృష్ణునికి అప్పగించి ఉషనిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. ఈ విధంగా ఉషాపరణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.